హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు శరీరానికి మంచి ఇమ్యూనిటీనిచ్చి ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయగల మునగాకుతో కారపొడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కారపొడి ఒకసారి చేసుకుని పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ దోశలోకి కాస్త నెయ్యి వేసుకుని తినండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందు మునగాకు తీసుకోండి. లేతగా ఉన్న మునగాకు తీసుకోండి. లేతగా ఉన్న ఆకులో చేరు తక్కువగా ఉంటుంది, పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. చూసుకుని తీసుకోండి. తీసుకునే ముందు ఈ ఆకుని శుభ్రంగా ఒలుచుకోండి. ఇలా ఒలుచుకున్న ఆకుని చిల్లులున్న గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత డైరెక్ట్గా ఆరబెట్టుకోకుండాండి. ఒక పొడి క్లాత్ పైన వేసుకుని ఆరబెట్టుకోండి. డైరెక్ట్గా అయితే కాస్త టైం పడుతుంది, చేతికి అతుక్కుపోతూ ఉంటుంది. కాబట్టి పొడి క్లాత్లో వేసుకుని ఆరబెట్టుకోండి. కారపొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఈ మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి6, బి12, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి పుష్కలంగా ఉంటాయండి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఆస్తమా, ఆర్థరైటిస్, చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ మునగాకులో. పప్పులు అయితే కాస్త వేగిపోయినాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ ధనియాలు జీలకర్ర కాస్త వేగితే సరిపోతుందండి. చివరిగా 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఈ పప్పు దినుసులు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో ఇంకొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ కారపొడికి ఆయిల్ ఎక్కువగా పట్టదు. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 10 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిరపకాయలను కూడా దోరగా వేగనివ్వండి. ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో మీరు కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకున్న మునగాకుని 2 కప్పుల వరకు వేసుకోండి. మీరు ఏ కప్పుతో మునగాకు తీసుకుంటున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయండి. ఈ 2 ఆకులు వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఆ పెనంకు ఉన్న వేడి అనేది అబ్జర్వ్ చేసుకుని ఆకు అనేది ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఆకు అయితే ఫ్రై అయిపోయింది. అలాగే ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పప్పు దినుసులు కూడా కంప్లీట్గా చల్లారిపోయినాయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి పప్పు దినుసులు ఎండుమిరపకాయలని వేసేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మీ దగ్గర రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ వాడండి, ఇంకా మంచిది. అలాగే 1 నిమ్మకాయ సైజంతో చింతపండును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మెత్తగా మిక్సీ పెట్టుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పెట్టుకున్నాక ఇందులోకి ఫ్రై చేసుకుని పెట్టుకున్న మునగాకు, కరివేపాకును కూడా వేసేసుకోండి. మునగాకు, కరివేపాకు వేసుకున్నాక ఇంకొకసారి మెత్తగా మిక్సీ పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఒక 8-8 డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ కాస్త నెయ్యి వేసుకుని తినండి. అమృతం లాగా ఉంటుందండి. మీకు వీలుంటే అర్లీ మార్నింగ్ ఫస్ట్ మొదలు ఈ కారపొడి తినడానికి ట్రై చేయండి. మంచి ఫలితాలను ఇస్తుంది. చూసారు కదా అండి, సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మునగాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని సూచించండి. నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు ఇంకా తీసుకొస్తాను. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.